ఐఎల్టీడీ కంపెనీలో యూనియన్ గుర్తింపు ఎన్నికలు ఆగస్టు 3న జరగనున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల రాజమండ్రి మంగళగిరి అనపర్తిలో ఉన్న కంపెనీ బ్రాంచిల్లోని కార్మికులు ఎన్నికల్లో పాల్గొననున్నారు. ప్రస్తుతం గుర్తింపు యూనియన్ గా ఉన్న సిఏటియు అనుబంధ ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఐఎల్టీడీ కంపెనీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఐఎన్టీయూసీ కంపెనీతో చేసిన ఒప్పందంలో 260 మంది కార్మికులకు ఉపాధి పోగొట్టిందని, బదిలీ కార్మికులను అనుమతించదని ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు వాసంశెట్టి వెంకటరావు, ఏవి నాగేశ్వరరావు ఆరోపించారు. ఫెడరేషన్ గతంలో చేసిన 2 ఒప్పందాల్లో ఒక్క కార్మికుని కూడా వదులుకోకుండా మెరుగైన వేతనాలు రాయితీలు రాబట్టినట్లు చెప్పారు. ఎన్నికల అనంతరం కంపెనీలో జరగనున్న వేతన ఒప్పందంలో మరిన్ని రాయితీలు వేతనాలు పొందేందుకు ఫెడరేషన్ ను గెలిపించాలని కోరారు. కంపెనీ గేట్ వద్ద జరిగిన సభలో చీరాల బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు తిప్పలపల్లి శివరాజు, గోసాల సుధాకర్, సిఐటియు జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు ఎన్ బాబురావు, పి కొండయ్య, కంపెనీ కార్మికులు పాల్గొన్నారు. ఎందుకంటే 2012 అగ్రిమెంట్ లో చేసిన అనపత్రం నాయకులు తవరు తవరు కొట్టారు. ఈ పర్సనల్ డిపార్ట్మెంట్ లో పోలీసు వాళ్ళని తీసుకొచ్చి నెలలు పర్సనల్ డిపార్ట్మెంట్ లో దాసారు. మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరికి ఏం పెట్టడం డబ్బులు ఇస్తలేదు. నువ్వే అలాగే అడ్డంగా మాట్లాడుతున్నాడు కాదు. ఒక రూపాయలు ఇస్తున్నాడు, ఒకటి సెంట్ మంది ఇస్తున్నాడు, ఒకటి రిపోర్ట్ ఇస్తున్నాడు. మన ఫ్యాక్టరీ బదిలీ వర్కర్ కూడా ఇవ్వాలి అని గట్టిగా తెలియదు ఎక్కడ కావాలంటే కనుక్కోవాలి. అందుకనే దాన్ని 3 ఫిట్ల కింద ప్రతి వర్కర్కి 5,000, మరి 3 ప్లాంట్ వాళ్ళకి 4,000, బదిలీ వర్కర్ 3,000 చెప్పిన అందరికీ కూడా ఈ అకౌంట్లో డబ్బులుగా మందని కూడా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. మీరు అగ్రిమెంట్ చేసేది 2017 బదిలీ వర్కర్కి, మరి కింద వాళ్ళకి కనీసం ఒక్కటైనా ఒక్క కోరికైనా ఒక్క న్యాయమైనా చేయగలిగేవా? నిలుచున్నటువంటి పద్ధతి, ఐఎన్టీసీ వారు ఉన్నటువంటి పద్ధతి, సిఐటి వారు ఉన్నటువంటి పద్ధతి, వాళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు, ఆగమించినటువంటి మందు, ఆ గొడవ, ఈ పరిస్థితులన్నీ మనం చూస్తా ఉన్నాం. లక్షల లక్షలు ఖర్చు పెట్టి ప్రతిరోజు తాగబాపిచ్చి డబ్బులిచ్చి జనాలు కనీసం ఓటు కూడా అనుకోకుండా నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఆఖరికి పోలీసు వచ్చి సత్తి పంపించే పరిస్థితి. ఈ డబ్బులన్నీ, ఇన్ని లక్షల రూపాయలు ఎందుకు వెచ్చిస్తున్నారు? ఆ డబ్బులు మీరు ఎక్కడ సంపాదించుకోదలుచుకున్నారో ఒకసారి సాయంత్రం మీటింగ్ లో సభాముఖంగా తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.